ధాన్యం కొనుగోళ్ల కోసం దద్దరిల్లిన పార్లమెంట్ మూడో రోజు సభను స్తంభింపజేస్తున్న టిఆర్ఎస్ ఎన్డీఏ అంటేనే నో డేటా అవైలబుల్ ఏ లెక్కలు అడిగినా కేంద్రం లేదంటోందన్న కేటీఆర్ నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్ వేగం పెంచాలన్న మంత్రి హరీష్ రావు డీజిల్ ధరలతో ఆర్టీసీకి మోయలని భారం చార్జ్ల పెంపు అనివార్యమన్న మంత్రి పువ్వాడ ఇవాళ ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం అన్ని ఏర్పాట్లు చేసిన హెచ్ఎండిఏ నిమ్స్లో ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు కారు బావిలోకి దూసుకెళ్లి తల్లి కొడుకు మృతి కాపాడబోయిన చనిపోయిన గజయితగాడు